అథ్లెటిక్స్ ప్రతిష్టాత్మక ఈవెంట్ అయిన డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్ లో భారత స్టార్ జావెలిన్ త్రో. నీరజ్ చోప్రా సెంటీమీటర్ తేడతో టైటిల్ చేజార్చుకున్నాడు సున్నా పాయింట్ సున్నా ఒకటి మీటర్ల వెనుకంచుతో రన్నరప్ నిలిచాడు శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ పోటీలో నీరజ్ జావలి ను మీటర్ల దూరం విసిరాడు తన మూడో ప్రయత్నంలో ఈ అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు అయితే కరేబియన్ దేశం గ్రాండ్ ఆఫ్ చెందిన ఆండర్సన్ పీటర్స్ ఎనభై మీటర్లు జావెలిన్ విసిరి అగ్రస్థానంలో నిలిచాడు తన తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ త్రోను వేసి ఛాంపియన్ గా అవతరించాడు అయితే ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో ఆండర్సన్ పీటర్స్ కా తకాన్ని నెగ్గిన విషయం తెలిసిందే మరోవైపు నీరజ్ చోప్రా రజత పథకం సాధించాడు అంతేగాక ఇటీవల జరిగిన లాసాన్ డైమండ్ లీగ్ లో కూడా నీరజ్ చోప్రా రెండవ స్థానంలోనే నిలిచాడు ఈ నేపథ్యంలో బ్రజిల్ వేదికగా జరిగే డైమండ్ లీగ్ ఫైనల్లోనూ సత్తా చాటి ఛాంపియన్ గా నిలవాలని నీరజ్ పట్టుదలతో బరిలోకి దిగాడు కానీ సెంటీమీటర్ తో టైటిల్ చేజార్చుకున్నాడు ఈ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన పీటర్స్ కు ముప్పై వేల డాలర్ల ప్రైజ్ మనీతో పాటు అతను ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ కు నేరుగా అర్హత సాధించాడు ఇక రెండో స్థానంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రాకు పన్నెండు వేల డాలర్ల నగదు బహుమతి గెలుచుకున్నాడు అయితే నీరజ్ గత కొన్ని రోజులుగా కండరాల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే అయితే స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ట్వంటీ ట్వంటీ టూ ఫైనల్లో నీరజ్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే కానీ నిరుడు జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్ లోను నీరజ్ కు రెండో స్థానమే దక్కింది అలాగే ప్యారిస్ ఒలింపిక్స్ లోను రెండో స్థానంలో నిలిచి నీరజ్ రజతం గెలిచిన సంగతి తెలిసిందే